हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स जय वराही मन वीडियो चूडबोयेदी अंडी पंचमी तिथि चेयल पूजल गुरी परिहाराल गुरी आलरे मन वीडियो चूस्तू उन्नामी अलागे चाल मंदी अडुगुतू उन्नारंडी अक्का अटुवंटि पूजलु परिहारालु चेयलेनि वाळ्ळकि इंकेदन्ना मंत्रालु कानी इंकेदन्ना उंटे गनुक चेप्पंडि अक्का अनि चेप्पि चाला मंदी चेप्तुन्नारंडी नेनु मध्याह्नं ओक वीडियो पेट्टानंडी अक्का पिल्लल चदुवु गुरिंचि एदन्ना ओक उपायं उंटे चेप्पंडि एदन्ना परिहारं उंटे चेप्पंडि अनि कोंतमंदी अडुगुतुन्नारु अक्का डब्बुल गुरिंचि मट्टुकेना ई वीडियो अनेदि इंका देनि गुरिंचैना चेयालि अनि अंटे गनुक इंका एला चेयालि अनि चेप्पि अडुगुतू उन्नारंडी ఎప్పుడు కూడా అండి మనందరం కూడా ఈ మంత్రాలు దీనికే పని చేస్తాయి ఉద్యోగం గురించి అయితే ఉద్యోగం గురించే పని చేస్తాయి ఆరోగ్యం గురించి అయితే ఆరోగ్యం గురించే పని చేస్తాయి పిల్లల గురించి అయితే పిల్లల చదువుల గురించే పని చేస్తాయి అని కాదండి ఏదైనా సరే మంత్రాలు అనేవి మనం నమ్మి చేస్తే గనుక నిజంగా మనకి ఏదైతే కష్టం అనేది ఉందో ఆ కష్టాన్ని తీర్చమని అమ్మవారిని అడిగితే గనుక ఖచ్చితంగా అమ్మ దిగివస్తారండి కొంతమందికి కొన్ని విషయాలలో ఒకలాగా జరుగుతుంది మంత్రాల వల్ల అలాగే మరికొంతమందికి ఆ మంత్రాలు వేరే వేరే విషయాలలో ఉపయోగపడతాయి ఉంటాయండి అంతేకాని మన నమ్మకం అనేది స్ట్రాంగ్ గా ఉండాలండి ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ గా ఉంటే గనక ఈ మంత్రం అనేది మనం ఈ దీని కోసమే కదా చెప్పామో అని చెప్పి ఈ దీనికి మటికే పని చేస్తుందని అనుకోకండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా అండి బిర్యానీ ఆకుల మీద ఈ రోజు రాసి రాత్రి పూట కాల్చమని చెప్పామండి అలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏ పరిహారమైనా సరే ఏ కష్టమైనా సరే అలా చేస్తే గనక ఖచ్చితంగా నెరవేరుతుంది అంతే కాకుండా అండి మనకి ఈ పంచమి తిథి అనేది రేపు పొద్దున అంటే రేపు పొద్దున చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి మనకి మధ్యాహ్నం కూడా 12:30 తర్వాత అయినా చేసుకో లేదంటే గనక మీరు 3 గంటల వరకు ఉందండి ఆ లోపు చేయాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి కానీ వారాహిమ వారికి ఇప్పుడు కూడా రాత్రి పూట ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయండి అని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నామండి ఈ రోజు కుదరని వాళ్ళు ఎవరైనా అక్క నేను నిన్న చేసుకోలేకపోయాను అని అనుకున్న వాళ్ళు ఏదైనా పీరియడ్స్ లో ఉండడం వల్ల లేదంటే గనక బయట ఎక్కడైనా ఉండడం వల్ల చేయలేకపోతే గనక రేపు ఉదయం కూడా పంచమి తిథి ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఆ టైంలో కూడా మీరు చేసుకోవచ్చండి ఇంకా అటువంటి పూజలు పరిహారాలు చేయలేమక్క హాస్టల్లో ఉన్నాము మీరు వేరే ప్రదేశాలలో ఉన్నాము ఫారెన్లో ఉన్నామని కొంతమంది చెప్తున్నారండి ఫారెన్లో ఉన్నామక్క మాకు ఇక్కడ చేయాలి అంటే కనుక ఎలా చేయాలి ఏదైనా మంచి మంత్రాలు ఉంటే చెప్పండి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారండి అటువంటి వాళ్ళందరి కోసము కూడా అండి ఈరోజు మనం రాత్రి పడుకునేటప్పుడు అండి మీరు 11 గంటల తర్వాత కానీ మీరు ఎప్పుడు పడుకుంటే అప్పుడు నిద్రకు ఒక 9 గంటలకు నిద్రపోయే వాళ్ళు ఉంటారు తొందరగా ఎంత తొందరగా నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు ఎప్పుడైతే నిద్రపోతామని అనుకుంటారో ఆ టైంలో అంటే ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదండి ఇంకా ఒకవేళ తెలియక తినేసాము అని అనుకున్న వాళ్ళు మీరు ఈరోజు ఏదైనా కష్టంలో ఉన్నాము మాకు అమ్మవారి తోడు కావాలని అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని అనుకోవచ్చండి కానీ పీరియడ్స్ టైంలో కూడా అనుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి పీరియడ్స్ టైంలో కూడా అనుకోవచ్చండి కానీ ఆ టైంలో పీరియడ్స్ టైంలో చాలామందికి కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుందండి స్టొమక్ పెయిన్ అనేది ఉంటుంది చాలామంది కూడా మనకి కమెంట్స్ పెట్టారండి అక్క మేము స్టొమక్ పెయిన్ వల్ల బాధపడుతూ ఉన్నాను అక్క పీరియడ్స్ టైంలో నా ఒక ఆవిడ పెట్టారండి కమెంటు నేను 15 రోజుల వరకు కూడా నాకు ఆ బ్లీడింగ్ అనేది నిలవటం లేదక్క ఎన్నో మందులు వాడాను చాలామంది కూడా నాకు ఇలా తగ్గడానికి ఉపాయం చెప్పలేకపోయారు నేను ఎప్పుడైతే అమ్మవారి మంత్రాన్ని ఇలాగా నేను అనుకున్నాను నిజంగా తగ్గిందక్క అని చెప్పి ఒక ఆమెడ కమెంట్ పెట్టారండి నిజంగా అండి మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా సరే కష్టంలో మనకి ఉపయోగపడడానికి అమ్మవారి మంత్రాలు అనేవి కూడా పెద్దవాళ్ళు రాసినట్టున్నారండి శాస్త్రాలలో ఎందుకు రాయబడింది అని అంటే మనం అనుకుంటూ ఉంటాం పీరియడ్స్ టైంలో అనుకోకూడదేమో అని చెప్పేసి దీపారాధనలు అయితే చేయకూడదు కానీ మన కష్టానికి అమ్మవారిని పిలవచ్చండి ఖచ్చితంగా ఎటువంటి ఒంట్లో బాగోని టైంలో అనుకున్నా కూడా అమ్మవారు కాపాడతారనమాట ఇంకా ఈ రోజు కూడా అలాగేనండి ఈ పంచమి తిథిని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఎందువల్ల అంటే ఎక్కువ ఫలితాన్ని మనం పొందాలి అమ్మవారి దగ్గర నుంచి అని అంటే కనుక ఈ పంచమి తిథి అనేది చాలా పవర్ఫుల్ అండి అందువల్ల పడుకోవడానికి ముందుగా ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని ఒక 27 సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకుని పడుకుంటే కనుక నిజంగా అండి దేని గురించి అయితే మీరు అనుకుంటున్నారో అది మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక్క కోరిక గురించి క్లియర్గా చెప్పుకోండి ఫ్రెండ్స్ అమ్మతో అమ్మవారికి చెప్పేటప్పుడు మన 4-5 రకాల సమస్యలు ఉంటాయండి ఎప్పుడు కూడా ఒకే సమస్య ఉండదు కాబట్టి ఉంటాయి సమస్యలు అనేవి ఉంటాయి అయినా సరే మనకి ఏదైనా సరే ఎక్కువగా మనం బాధపడే ఒక విషయం గురించి అమ్మవారి దగ్గర చెప్తూ మనం కోరుకుంటే కనుక నిజంగా అండి తెల్లవారేసరికే కాకపోయినా ఆ రోజే నెరవేరిందనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈరోజు రాత్రికే నేను అనుకున్నానక్క ఇలాగ ఒక 10 నిమిషాల్లో నాకు ఒంట్లో బాగోకుండా మంచం మీద పడుకొని నేను ఈ మంత్రాన్ని అనుకున్నాను నాకు నెరవేరిందనే వాళ్ళు ఉన్నారు తెల్లవారేసరికి నా కోరిక తీరిందని అనుకునేవాళ్ళు మాకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి అని అనుకునే వాళ్ళు ఉన్నారండి అందువల్ల మీరు నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని మీరు
27 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఏంటి అనంటే ఓం వజ్రఘోష వారాహే నమః, ఓం వజ్రఘోష వారాహియై నమః అనే ఈ మంత్రాన్ని 27 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. కింద ఇంగ్లీష్లో కూడా ఇవ్వమని చాలామంది అడుగుతున్నారండి, అందువల్ల నేను రెండు తెలుగులోనూ ఇచ్చాను, ఇంగ్లీష్లోనూ ఇచ్చాను. మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్, నిజంగా అమ్మవారికి వజ్రఘోషం అనే మంత్రం ఎంత ఉపయోగపడుతుందో ఈ పంచమీ తిథులలో ఈ మంత్రానికి కూడా చాలా శక్తి ఎక్కువ అండి. అమ్మవారిని వజ్రఘోషాన్ని రెండు కలిపి కూడా ఓం అనే బీజాక్షరాలతో మనం పిలుస్తున్నామండి, అందువల్ల అమ్మవారు ఖచ్చితంగా మన కష్టాలను తీరుస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో రేపు పొద్దునే కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.